సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో హుజూర్నగర్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధ్వర్యంలో తెరాస పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ 140 గ్రామ పంచాయతీలు ఉంటే మనకి 113 సర్పంచులు ఉన్నారని, 50 మంది ఎంపీటీసీలతో బలంగా ఉన్నామని, పోయినసారి ఎన్నికలకు పోయినప్పుడు ఒక్క ఎంపీటీసీ లేదని, ఒక్క సర్పంచ్ లేదని, ఇవాళ అన్ని రకాలుగా బలంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల వల్ల 8 నెలల పాటు చెక్ పవర్ లేదని, ఈ ఎన్నిక రావడం మనం చేసుకున్న అదృష్టమని, ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నువ్వు పెట్టే మెతుకుల కోసం ఆశపడి రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. మన వంటి ఏందో ఈ గడ్డ మీద చూపించడానికి రాజకీయాలకు వచ్చిన వాళ్ళం మనం. మీరు రేపటి నుంచి గడప గడపకి తిరగాల. గడప గడపకి ఏం చేస్తామో చెప్పాల. ఇవాళ మినరల్ ఫండ్స్లో ఎన్ని రోడ్లు తెచ్చినావో చెప్పాల. ఎస్డిఎఫ్లు ఎన్ని తెచ్చినావో చెప్పాల. రేపు మనం వస్తే ఇంకేం చేస్తామో చెప్పాల. ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, కాన్స్టిట్యున్సీలో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ఇవాళ మనకి ఊరోళ్ళకి తెలుసో తెలియదు, ఊరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి పెట్టుకున్నాం. మన యువతకి ఎందుకు కష్టపడుతున్నారో, వాళ్ళకి ఏం చేయాలనో స్థిరపడతా ఉన్నాం. మన రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటే చివరికి వేసే పరిస్థితి కూడా లేదు. చిల్లేపల్లి నుంచి దాసారం దాకా, నేరేడుజల్ నుంచి దాసారం దాకా బస్సులు కూడా పోయే పరిస్థితి లేదు. ఇవాళ నేరేడుజల్ల చుట్టుపక్కల గూడెల నడుగు నీ బతుకు చెప్తుంది. ఇవాళ గూడెలకు ఆటోలు పోయే పరిస్థితి లేవు. అప్పుడు సొంత డబ్బులతోటి ఆటోల కోసం వేసినాం. ఇవాళ దాసారం దాకా సొంత డబ్బులతోనే గుంతలు పొడిపించినాం. ఎందుకంటే మనం ఎమ్మెల్యే కాదు, మన కాడ ఫండ్స్ ఉండవు, చేసేది లేదు. ఇవాళ మీరు ఏదైనా పేపర్ ఇచ్చినా పేపర్ పట్టుకోవాలా, మంత్రి గారి దగ్గర గురకాల నేను మంత్రి గారితో రాపించి పంపించాలి. ఎందుకంటే మనకు అధికారాలు లేవు. అట్లా కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇలా ఎల్ఓసీలు పిల్లలు హాస్పిటల్లో ఉంటే చనిపోయేటోళ్ళని బతికించేటట్టు ఇలా చాలామందిని, దాదాపు 10 మంది దాకా ఇవాళ చేయించిన లక్షలాది రూపాయలు హాస్పిటల్ పోయిన వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చాం. ఇట్లిస్తే 3 నెలల్లో పట్టుకొచ్చాం. ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా సంక్షేమ పథకం అందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా పెన్షనర్స్ మనం వద్దన్నా ఓటేస్తారు. వాళ్ళు ఏ టీవీలోళ్ళు, ఏ పేపర్లోళ్ళు పోయి తీసుకున్న బైట్స్ అలాగే మాతో ఎంపీటీసీ సభాధ్యక్షుడు సైదిరెడ్డి గారికి మనం వెళ్ళచేట కార్యక్రమానికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఎన్నికల్లో కాన్స్టిట్యూషన్గా చూసుకుంటే హుజూర్నగర్ మొత్తంలో సర్పంచ్ కాడ నుంచి, వార్డు మెంబర్ కాడ నుంచి మన సైదిరెడ్డి మన కేసీఆర్ గారికి ఎంత తెలియదో మనందరం మీటింగ్లో మన సీఎం గారు మాట్లాడేటప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా అయితే కష్టపడ్డామో సైదన్న గారు ఫోన్ చేసింది, మనమే ఫోన్ చేసినట్టుగా మనం ఫీల్ అయ్యి ఎవరికి వాళ్ళు అంతకు ముందు అయితే ఎంపీడీసీ అప్పుడు ఏ బూత్ లో ఎన్నిపడ్డాయి అనేది మనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏ బూత్ లో ఏ పార్టీకి ఎన్నిపడ్డాయి కూడా అప్పుడు ఎప్పుడు అక్కడ ఎన్నికలు కౌంటింగ్ ఒక్క నిమిషం ఎంపీటీసీలు సర్పంచులు మాత్రం గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్ అంటే పిఎస్సిఎస్ చైర్మన్ కొద్దిసేపు కూర్చోవాలి, మీరు అయిపోలే పని. మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళిపోవాలి. అటెండెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవరెవరు సర్పంచులు వచ్చారో, ఎవరెవరు ఎంపీటీసీలు వచ్చారో, ఎంపీటీసీలు సర్పంచులు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు దయచేసి సర్పంచులు ఎంపీటీసీలు ఇక్కడే ఉండాలి. 2 నిమిషాలు మిత్రం మాట్లాడుతున్నది, మిగతా వాళ్ళు ఈ యొక్క ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళాల్సిందే కోరుతాను. అనిత భావించొద్దు. సర్పంచులు ఎంపీటీసీతో మాట్లాడింది ఉన్నది, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉండాలి, వాళ్ళతోనే అన్న వేరే మాట్లాడుతున్నది వాళ్ళు.